ముఖ్యంగా సమాజానికి కావాల్సిన ఏవైతే పథకాలు ఉన్నాయో సామాజికంగా వెనుకబడ్డ వర్గాలకి ఒక ఆటో డ్రైవర్లకి ఆటో డ్రైవర్ల సమూహానికి వాహన మిత్ర పథకం లాంటిది ఉంది అలాగా తల్లి బిడ్డలు చదువుకోవాలంటే ఒక అమ్మఒడి లాంటి పథకాలు ఈ పథకాలకు నేను వ్యతిరేకం కాదు మేము జనసేన కానీ వీటితో పాటు మేము అభివృద్ధి కోరుకుంటా ఉన్నాం ఉద్యోగాలు కోరుకుంటా ఉన్నాం శాంతి భద్రతలు కోరుకుంటున్నాం ఇంకెవరి దగ్గర డబ్బు ఉండకూడదు మా వైసీపీ నాయకుల దగ్గర డబ్బు ఉండాలి ఇంకెవరి దగ్గర డబ్బు ఉండకూడదు అంటే ఇలాంటి ఆర్థిక మూలాలని దెబ్బతీసే విధానానికి మటుకు జనసేన వ్యతిరేకం అందుకు నేను కోరుకుంటుంది మీరే చెప్పండి 77 ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీ గారు ఆ రోజున ఎమర్జెన్సీ ప్రకటించినప్పుడు చాలా అన్యాయం జరుగుతున్నప్పుడు ఆ రోజున పరస్పర విరుద్ధమైన పార్టీలన్నీ కలిసినాయి జనసంఘ్ ఒకప్పుడు బీజేపీ కమ్యూనిస్ట్ పార్టీలు జనతా ఇలా అన్ని రకాల చిన్న చిత్తగా సమతా పార్టీ ఇలా అన్ని పార్టీలు కలిసి ఎదుర్కొన్నాయి ఈ రోజున వాళ్ళు వైసీపీ వాళ్ళు మేము సింహం సింగిల్గా సింహంలాగా వస్తామని చెప్తున్నారు వాళ్ళు మీరు సింగిల్గా సింహంలాగా వచ్చేసి అందరినీ చీల్చెండాడేస్తున్నారు ప్రజల్ని ఇలాంటి డైలాగులు నీ సినిమాలు నేను చెప్తాను నిజ జీవితంలో నేను చెప్పను సినిమాలు గడ్డం గీసుకుంటాయి నేను గీసుకున్నా సినిమాలు చెప్తాను బాగుంటాయి మాగారు పౌరుషాల రాజకీయాల్లో వైసీపీ నాయకులు ఒకటే చెప్తున్నా రాజకీయాల్లో పౌరుషాలు ఉండవమ్మా ఓన్లీ వ్యూహాలే ఉంటాయి గుర్తుపెట్టుకో ఆ వ్యూహం ప్రజాక్షేమం కోసం తప్ప నాకు పదవి కావాలని నేను ఎప్పుడు వ్యూహం వేయను మీ గుండెలో ఉన్న పదవి కంటే నాకు ఏ పదవి ఎక్కువ కాదు మాట్లాడితే కూర్చొని మీరు సింగిల్గా రావాలి సింగిల్గా రావాలంటే సింగిల్గా రావాలేదు నేను డిసైడ్ నువ్వే కూడా చెప్పడానికి అది మేము అడుగుతున్నామా నువ్వు ఎలా ఉండాలి నువ్వు ఏ తిండి తినాలి ఎవరితో మాట్లాడాలి మేము అడుగుతున్నామా వైసీపీ వాళ్ళని మీకు ఎక్కడి నుంచి హక్కు ఉంది మమ్మల్ని అడగడానికి కొంచెం తగ్గాలి మీరు కొంచెం అతి ఎక్కువైంది మీరు కొంచెం తగ్గాలి అలాగే నన్ను తిట్టాలంటే నేను ఒక సామాజిక వర్గాల్లో పుట్టాం నా చాయిస్ లేదు అక్కడ నేను ఇస్లాంలో పుట్టాలా హిందువుల్లో పుట్టాలా క్రిస్టియన్ పుట్టినా చాయిస్ లేదు నేను పుట్టాను అంతే నా పుట్టిన మతాన్ని దాన్ని నేను గౌరవిస్తాను ఆరాధిస్తాను ఎదుటి మతాన్ని గౌరవిస్తాను నా మతాన్ని ఆరాధిస్తాను అలాగే నేను పుట్టిన కులాన్ని కూడా నేను గౌరవిస్తాను అంతేగాని ఒక కులాన్ని బేస్ చేసుకుని రాజకీయం చేయాలంటే ఎవరికి మనుగడ ఉండదు నేను అలాంటి వ్యక్తిని కాదు